మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు అన్న చెప్పిండు మిమ్మల్ని కలమనని గత నెల ఫిబ్రవరి జనవరిలో వాళ్ళ మనసులో చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా వారు మహబునార్లో పట్టిండు అని చెప్పి తెలియగానే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది అలాంటి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఈ జిల్లాలో ఉట్టడం మళ్ళా కేటీఆర్ గారి ద్వారా మళ్ళీ నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు వారి గురించి కేటీఆర్ గారు రెండు మాటలు చెప్పారు చాలా గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు ఉండరు వారిని మంచి జాగ్రత్త చూసుకో అన్నప్పుడు నాకు జనరల్గా అన్న వారి గురించి అంత చెప్పడు వీరి గురించి అంత గొప్పగా చెప్పినప్పుడు ఎంత గొప్పోడైతే ఇట్లా చెప్తాడు అని చెప్పి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మన జిల్లాని చెప్పగానే నాకు ఇంకా ఎంతో ప్రేమ అనిపించింది ఎందుకంటే ఈ జిల్లా అనేది సురవరం ప్రతాప్ రెడ్డి గారు పుట్టినటువంటి జిల్లా ఇది ఎంతో గొప్ప మహనీయుడు పుట్టిన జిల్లాలో మరొక విగ్మోహన్ రెడ్డి గారు పుట్టిండు కదా ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ పుట్టి ఈ జిల్లా రుణం తీసుకుంటా అని చెప్పి ఈ జిల్లాలో నేను డెవలప్ చేయాలని నేను దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా నాకు నా సంతోషానికి అవధులు లేవు అప్పుడే నేను ఇమ్మీడియట్గా వాళ్ళ మనవరాలు వాళ్ళు వస్తారన్నప్పుడు మా పాప వాళ్ళందరూ కలిసి ఏ రోజు ఓపెన్ చేయాలి అన్నప్పుడు మార్చ్ సిక్స్టీన్త్ రోజు మేము రామన్న ఢిల్లీలో ఉన్నాం సిక్స్టీన్త్ రోజు ఒక బ్యాచ్ ఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజు అంత గొప్ప వ్యక్తి నా పుట్టినరోజు అది స్టార్ట్ అయినందుకు నాకు నిజంగా జన్మ జన్మలో వారిని మర్చిపోనని వారు రుణం తీర్చుకోవడానికి వారు ఏం పని చెప్పినా ఒక మహునా సేవకునిలాగా నేను నేను పనిచేస్తూ వారు నా దగ్గరికి రావాల్సిన లేదు నేనే వస్తాను అని కూడా చెప్పినాను అన్న మీరు చెప్పంటే నేనే వస్తాను మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన మీలాంటి గొప్ప వ్యక్తులు మాకు తెలంగాణకి ఆదర్శం ఈ తెలంగాణ రాష్ట్రంలో చీడ పురుగులు చేరి మొత్తం తెలంగాణకి కలంకం చేస్తూ ఉన్నాయి ఈరోజు మనుషులకు లేదు వ్యక్తులకు మంచి విలువ లేదు అలాంటి సమాజం తయారవుతుంది కానీ మీ అలాంటి వ్యక్తులకు మీరు అందరినీ ఆదర్శంగా పేదవాళ్ళని దగ్గర తీసి కులము అనేది లేకుండా పేదవాళ్ళను దగ్గరేసి నేను పేదవాళ్ళకి ఏమైనా చేయాలి అది కూడా మహబూబ్నగర్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు మరి ఆడపిల్లల గురించి ఏమైనా చేయాలని చెప్పి మా ప్రత్యమ్మ అడుగుతుంది మరి మీ స్నేహిత ప్రతిమ్మ కలిసి ఒక మంచి సెంటర్ ఏర్పాటు చేస్తే ఎవ్రీ త్రీ మంత్స్కు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ నేనే ఇస్తా ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళందరికీ నేను జాబ్ ఇస్తా కేటీఆర్ గారు కూడా చెప్పిండు అని చెప్పి చెప్పినప్పుడు ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుంది పుట్టిన రుణం తీర్చుకోవడానికి పేదవాళ్ళు ఎంతోమంది మోసపోయినటువంటి వాళ్ళు ఉంటారు అమ్మాయిలు మోసపోయిన వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు చదువుకొని ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళు ఎంతో రకాలుగా బీదగా బతికినటువంటి వాళ్ళు వాళ్లకు అండగా నిలబడి గొప్ప కాదు అండగా పేదవాళ్ళకు అండగా నిలవడం అనేది గొప్ప చాలామంది మాట్లాడుతూ ఉంటారు మాటలు వస్తూ మాట్లాడుతారు కానీ చేతుల వరకు వచ్చేవరకు మాత్రం ఎవరుగురు చేయడు కానీ మనసు ఉన్నటువంటి మహారాజు ఈరోజు మోహన్ రెడ్డి గారు మరి మా మా అన్న మా పెద్దన్న మల్లారెడ్డి గారు చెప్పింది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారు పదహారు దేశాల్లో ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఒక సెంటర్ పెడతా అని చెప్పి వారు కుమారుడు కృష్ణారెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఒక సెంటర్ కేటీఆర్ గారు కూడా చెప్పింద్రు ఓ సెంటర్ మహబూబ్నగర్లో ఐటీ సెంటర్ కూడా అలాగే పెడతామని దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా కేటీఆర్ గారితో మాట్లాడి మా టీఎస్ఏఎస్ ల్యాండ్ ఉంది ఇండివిజువల్ కడతా అంటే ల్యాండ్ ఇప్పిస్తాం లేదు స్పేస్ కావాలి అంటే కూడా ఇమీడియట్గా ఐటీ టవర్లో వన్ ల్యాక్ పైన ఎస్ఎఫ్టీ ల్యాండ్ ఎస్ఎఫ్టీ స్పేస్ ఉంది స్పేస్ కావాలంటే స్పేస్ ఇస్తాం ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇస్తాం మీరు ఏది ఆదేశిస్తే మీరు ఏం ఆదేశించినా దాన్ని తోచ చెప్పకుండా దాన్ని మేము అమలు చేస్తాం మేము ఒక మంత్రి రామన్న ఒక మంత్రి లాక్కనో వ్యవహరించలే కేసీఆర్ గారు తెలంగాణ గురించి పుట్టిన వ్యక్తి తెలంగాణ తేవాలని తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టిన పార్టీది రాజకీయ పార్టీ గారు మీరు చెప్పింది వంద శాతం కరెక్టు మొదట్లో రాజ్యం మేము ఉండాలని లేదు కేసీఆర్ గారికి తెలంగాణ వస్తే అనుకున్నాం కానీ వచ్చిన తెలంగాణ వీళ్ళకి ఇప్పుడు చెప్తే కుక్కలు నుంచి ఇస్తరాకులాగా చేస్తారు తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చి వీళ్ళకప్పుడు ఏం లాభం లేదు లేదు మనమే ఉండి దగ్గరుండి చేయాలి మనకు ఉన్నటువంటి ఆలోచన వీళ్ళకి ఉండదు అనుభవం ఉండదు వ్యక్తులు కాదు ముఖ్యం వ్యవస్థ ముఖ్యమని చెప్పి ఆ రోజు మరి రాజకీయ పార్టీకి అవతారం ఎత్తి ఈరోజు దేశంలోనే ఒక ఉన్నత స్థానం నిలబడ్డం ఈరోజు మామూనగ పరిస్థితి మీరు పుట్టిన ఊరు కనుక మా మోహన్ రెడ్డి గారు పుట్టిన స్థలం కనుక కృష్ణారెడ్డి గారు మీరు ఈ ఊరి చరిత్ర కూడా ఒక రెండు నిమిషాలు మీరు జ్ఞాపకం ఒక వినాలి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఇక్కడ పరిస్థితి పద్నాలుగులోకి ఒకసారి మంచి నీళ్ళు మల్లెడన ఫోర్టీన్ డేస్కి ఒకసారి మంచిల్లు రావన్న మౌన పరిస్థితి మౌనరెడ్డి సార్ చెప్తున్నా బిఫోర్ తెలంగాణకన్నా ముందు ఇదే ఊర్లో పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు సార్ ఎందుకంటే నీ గడ్డ కనుక మనం పుట్టిన గడ్డ చరిత్ర అంత ఎట్లా ఉంది ఇప్పుడు ఏందో అని తెలిస్తే మీ ఆత్మ అనేది శాంతిస్తుంది ఫోర్టీన్ డేస్కి ఒకసారి నీళ్ళు బస్ స్టాండ్లో దిగి ఎవరైనా హోటల్కి పోయి మంచి నీళ్ళు అడిగితే టీ తాగితే చాయ్ నీళ్ళు ఇస్తామని సార్ గ్లాస్ నీళ్ళు ఆ పరిస్థితి మూడు గంటలు కరెంటు ఒక చిన్న గిన్నె దీన్ని అపోజిట్లో సూర్యరశ్మి కాటన్ మిల్లలు ఉంది ఒకటే ఇండస్ట్రీ ఇది కూడా మూతబడిపోయింది సార్ మూతబడి దివాలి తీసి వెళ్ళిపోయింది కరెంట్ లేక మూతబడిపోయి పని చేయక ఉండ ఒక్క ఇండస్ట్రీ వెళ్ళిపోయింది పద్నాలుగులోకి ఒకసారి మంచి నీళ్ళు ఎప్పుడు పంటలు పండేవి కావు మొత్తం దివాలా తీసిపోయేది ఇక అంబలి కేంద్రాలు ఉండే సార్ ఆకలి అయి అంబలి కేంద్రాలు నడుపుతుంది అంబలి కేంద్రాలు నీళ్ళు లేక దివాలా తీసినట్టు ఉంటుండే ఏ చిన్న తాండ ఇక్కడే పక్కలు ఉన్న తాండలు ఉన్నాయి మొత్తం మూతబడి ఉంటుండే ఏ ఊర్లో పోయినా కానీ సగం ఇండ్లు మూతబడి ఉంటుండే బాంబేలను పూనకు బతకడానికి పోతుండే చదువుకున్న వాళ్ళు కూడా సార్ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీటింగ్లు చెప్తాడు తెలంగాణ భవన్లోకి వచ్చినప్పుడు ఒక యాభై ఎకరాలన ఒక పటేల్ రెడ్డి హైదరాబాద్కు పోయిండు పోతే తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ మీ స్కూల్ మా మామూలు నుంచి పనిచేస్తున్నాం సార్ ఈయనవారు అంటే సార్ మా ఊర్లో మంచిగా బతికిండే యాభై ఎకరాలు ఉండే సార్ ఇప్పుడు పాపం ఆయన కూడా మొత్తం దివాళ ఇట్లా వచ్చినాము ఆయనని పైన మేము పైన లెక్కలు రా పెట్టుకున్నాం పెద్దోడు కదా సార్ అని పెట్టుకున్నాం అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయని చెప్పి అంటే యాభై ఎకరాలు ఉన్నా వంద ఎకరాలు ఉన్నా కూడా రైతులు దివాలని అంత కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గడ్డ ఉన్నారు సార్ మంచోళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు చీడపరులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్ వీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేదు తాడానికే నీళ్ళు ఇవ్వలేదు సార్ ప్రపంచంలో ఎక్కడైనా కానీ రెండు జీవనాథులు ఉన్నటువంటి జిల్లాలో కనీసం తాడానికన్నా నీళ్ళు ఇవ్వాల్సే పరిస్థితి కూడా చేయలేదంటే ఆ పరిస్థితి కూడా చేయలేదు సార్ కనుక ఈరోజు చాలామంది చెప్పుకుంటారు పేర్లు చెప్తారు పెద్ద పెద్ద పేర్లు చెప్తారు వాళ్ళకి వీళ్ళకి పోలిక జయపాల్రెడ్డి గారి పేరు చెప్తారు రెడ్డి గారికి లేదు ఇంకా మహనీయుల పేర్లు చెప్తారు మహేంద్రనాథ్ పుట్టినటువంటి జిల్లా సార్ ఇది శ్రీవరం ప్రతాప్ రెడ్డి పుట్టిన జిల్లా ఆయన చిన్ననాడే ఆ గ్రామంలో ఈ గ్రామంలో కులాలు ఉండొద్దు కులరహితంగా సమాజం ఉండాలి మనం ఆదర్శంగా ఉండాలి ప్రజలు మనం ఎన్ను మనల్ని ఎన్నుకున్నారు ప్రజలు మన మనం అంటే వాళ్ళ సేవ చేయాలని చెప్పి కొట్లాడి ఊళ్ళని వెళ్ళిపోయింది సార్ వాళ్ళ ఊళ్ళో వ్యతిరేకిస్తే పోయి రెడ్డి హాస్టల్ పెట్టి రెడ్డి హాస్టల్లో అన్ని కులాలను చదువుకోవాలి అని చెప్పి చదివించడం హానీయుడు సార్ ఇట్లా అలాంటి జిల్లాలో మరొక ప్రతాప్ రెడ్డి లాంటివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టడం అనేది మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది మీలాంటి వ్యక్తులు ఒక జిల్లాలనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కావాలి చదువుకునే కొద్దీ ఈ పిచ్చి విరిగిపోయి ఏమైందంటే సార్ మనుషులకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఏ మనిషి ఇక్కడ పుట్టాలని కోరుకుంటారు సార్ మేము పలానా దగ్గర ఉట్టాలని కోరుకుంటాం సార్ పలా ఇంట్లో కొట్టాలని కోరుకుంటాం ఉంటే టాటా బిర్లా కానీ ఇంట్లో కొట్టాలని కోరుకుంటాం సార్ ఇంకా అమెరికా వాడు ప్రెసిడెంట్ వాడి ఇంట్లో ఉండాలని కోరుకుంటాం ఇట్లా ఉంటాలని పుట్టిన పాపానికి కొంతమంది జిల్లాలు మొత్తం నాశనం చేసి ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారి నాయకత్వంలో మనుషులకు విలువ వస్తుంది మనుషులకు గౌరవం పెరుగుతుంది మీలాంటి వ్యక్తులు ఇంకా రావడం అనేది ఇంకా మాకు విలువ పెరిగింది మీకు ఖచ్చితంగా ఇక్కడ అన్ని